దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరి మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అనే ప్రశ్నకు లాక్ డౌన్ ను ఖచ్చితంగా పొడిగిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రజా రవాణా విషయంలో కూడా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు మోదీ షాక్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మోదీ ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు యథావిధంగా అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు దేశ ప్రజలంతా మే 3వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల సామాన్యులు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వీళ్లు సొంత ఊళ్ళకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోదీ మే 3వ తేదీ చేసే ప్రకటనపై దేశవ్యాప్తంగా ప్రజలందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. మోదీ లాక్ డౌన్ పొడిగించినా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి కఠిన సమయంలో మోదీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి, ఆందోళన అందరిలోనూ ఉంది. ఇక ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా కేసులు లేని జిల్లాల్లో లాక్ డౌన్ ను సడలించాలని భావిస్తోంది. రాష్ట్రంలో రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా జోన్లను బట్టి సడలింపులు ఇచ్చే విధంగా నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రెడ్ జోన్లపై మరిన్ని ఆంక్షలు పెట్టి ఆయా జోన్లలో ఎవరూ తిరగకుండా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రజలకు ప్రత్యేకంగా పాస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఆ పాస్ చూపించి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా హాస్పిటల్స్ ను ఎంచుకోనున్నారు. ఏది ఏమైనా ఓవైపు ప్రజలను కాపాడుతూనే మరోవైపు ఆర్థికంగా కూడా ముందుకు వెళ్లాలి అనే ఆలోచన మంచిదే. ఏది ఏమైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.